హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకి అత్త తెలుగు ఛానల్ అండి. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి నేను నిన్న సాయిబాబా గుడికి వెళ్ళొచ్చానండి, గురువారం కదా. ఇదివరకు అయితే చాలా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని, బట్ కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు కొంచెం ఒక 1.5 ఇయర్ బంద్ అయిపోయింది. అండ్ తర్వాత నుంచి కూడా నాకు కుదరట్లేదు అనమాట, నడిచి వెళ్ళడానికి చాలా దూరం అనిపించి వెళ్ళలేకపోతున్నాను. రెగ్యులర్గా అయితే వెళ్ళట్లేదు, మధ్యలో 1-2 సార్లు వెళ్ళొచ్చాం కానీ రెగ్యులర్గా అయితే వెళ్ళలేదు. ఇంకా ఈ గురువారం అయితే నాకు ఖచ్చితంగా ఎలాగైనా సరే వెళ్ళే బాబా దర్శనం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఇంకా మా ఫ్రెండ్ని తోడు తీసుకొని ఇద్దరం కలిసి అయితే వెళ్ళామండి. చూసారు కదా మా మేడ్చల్లో సాయిబాబా గుడి. ఇంతవరకు ఒక వీడియోలో కూడా పెట్టానండి నేను, అండ్ తర్వాత అయితే మళ్ళీ ఇదే పెట్టడము. ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా చేంజెస్ అయితే చేశారు, చాలా డెవలప్ చేస్తున్నారు. బాబా గారే స్వయంగా వండుతున్న పొజిషన్లో విగ్రహం అయితే ఇక్కడ ఒకటి పెట్టారండి, చాలా బాగుంది. ఆ కుండకు కూడా ఆ కింద లైటింగ్ మధ్యలో లోపల పొగ కూడా పెట్టారు, చూడడానికి బాగా అనిపించడం కోసం. పెట్టి ప్రతి గురువారం ఇదే హాల్లోనైతే అన్నదానం చేస్తారండి. గురు పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఇదే హాల్లో చేస్తారు. అండ్ ఇది లోపల ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుందండి, చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది. ఎంతమందినే వెళ్ళి కూర్చోవచ్చు, చాలాసేపు కూడా అక్కడ మనం బాబాగారి సన్నిధిలో ఉండొచ్చు అనమాట. చైర్స్ అన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేశారు. చుట్టూ కూడా మనం గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చండి. అండ్ 108 అంటే 108 ప్రదక్షిణలు మొక్కులు ఉన్నోళ్ళు కూడా చక్కగా చేసుకునే వీలుగా ఉంది. పైన కూడా ఎండ తగలకుండా షెల్టర్స్ అయితే ఉన్నాయి. బాబాగారి గర్భాలయంలోకి రాగానే ఫస్ట్ అయితే గణపతి స్వామి ఉంటారండి. ఈ స్వామిని ఆనుకొని నందీశ్వరుడు కూడా ఉంటారు. అక్కడ బాబాగారికి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉంటారండి. వీళ్ళిద్దరినీ దర్శనం చేసుకొని మనం బాబాగారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రతి గురువారము కూడా 5-5:30 కల్లా అభిషేకం స్టార్ట్ చేస్తారండి. అభిషేకానికి వెళ్ళాలంటే 5 కల్లా లేచి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఈ గురువారం అయితే ఎవరో మొక్కుకున్న వాళ్ళు డబ్బులతో మాల కట్టి బాబాగారికి వేశారండి. 20 రూపాయల నోట్లతో మాల కట్టి తీసుకొచ్చి బాబాగారికి అయితే వేశారు. ఎలాంటి బాధలు కష్టాలు ఉన్నా మన ఇంట్లో మనిషితో చెప్పుకున్నట్టే బాబాగారితో చెప్పుకుంటే ఇట్టే తీరినట్టు అనిపిస్తాయండి. ఆ విషయంలో నాకు బాబాగారు అంటే చాలా నమ్మకం. ఇదివరకు నేను చాలాసార్లు నవగురువార పూజ చేసుకున్నానండి. తర్వాత 7 రోజులు బాబాగారి పారాయణం కూడా నేను చేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. పెళ్ళి కాకముందు వైజాగ్లో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్ బాబా గుడికి బాగా వెళ్ళేవాళ్ళమండి. అండ్ బాబాగారి భజనల్లో కూడా పాల్గొని పాటలు అయ్యి పాడేవాళ్ళం. ఇంక ఇది బాబాగారి దునండి. మనం బాబాగారికి ప్రదక్షిణ చేయాలన్నా కూడా ఈ దును చుట్టూ కలుపుకొని చేసుకోవచ్చు. చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది, దుని హాల్ కూడా చాలా పెద్దదండి. ఇక్కడే బాబాగారి ఉయ్యాలు ఉంటుంది, బాబాగారి పల్లకిలు కూడా ఉంటాయండి. ప్రతి గురువారం సాయంత్రం బాబాగారికి పల్లకి సేవ ఉంటుంది, జరుగుతుందన్నమాట ఇక్కడ, అది కూడా చేస్తారు. చూసారా 2 పల్లకిలు కూడా ఉన్నాయి బాబాగారికి. ఇంకెవరైనా దునిలో వేయడానికి ఏమైనా మొక్కుకున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి కొబ్బరికాయ అలాంటి దునిలో కూడా వేస్తూ ఉంటారండి ఇక్కడ. ఇంక ఈ పక్కనున్నది హోమం చేసే ప్లేస్ అండి. ఇక్కడ
ప్రతి గురు పౌర్ణమికి కూడా గణపతి హోమం జరిపిస్తారు. ఆ గణపతి హోమంలో ఎవరైనా కూర్చోవాలంటే కూడా పేర్లు ఇచ్చుకోవచ్చు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు అవుతాయండి గురు పౌర్ణమి రోజు. అక్కడ కూడా ఎవరైనా కూర్చోవాలనుకుంటే కనుక దంపతులు వాళ్ళ పేర్లు ఇచ్చుకొని నమోదు చేసుకోవాలి ముందుగానే. ఇది వరకు అయితే ఒక 500 అట్లా ఉండేదండి ఫీజు. బట్ ఇప్పుడు ఎంత ఉందో నేను కనుక్కోలేదు, పెంచే ఉండొచ్చు, నేనైతే అడగలేదు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లే కాకుండా పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా పెట్టారండి. మంచిగా ఉన్నంతసేపు కూడా అందరికీ హాయిగా చల్లగా అనిపిస్తుంది. బాబాగారికి భక్తులు ఇచ్చే విరాళాలతోటి సంస్థాన్ వాళ్ళైతే ఇవన్నీ ఏర్పాటు చేశారండి. వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని వస్తువులు కూడా భక్తులే విరాళంగా ఇచ్చారు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే పిల్లలకి మొదటిసారి గజ్జలు కట్టిస్తారు కదండి, అది గురువుగారి సమక్షంలో గురు పౌర్ణమి నాడు అంటే 2016 గురు పౌర్ణమి నాడు మా పిల్లలకైతే ఈ దేవాలయంలోనే ఈ బాబాగారి సమక్షంలోనే గజ పూజ చేసి పిల్లలకి కాళ్ళకైతే గజ్జలు కట్టించారండి. అదే రోజు సాయంత్రం మా పిల్లలు జ్ఞాతి నివేదన కూడా చేశారు బాబాగారి సమక్షంలో. ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే నా పాత ఫోన్లో ఉండాలి, ఉంటే గనక ఈ వీడియో ఎండింగ్లో పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో గురు పౌర్ణమి జూలై 13వ తారీఖున ఉందండి. అక్కడ గుళ్ళో ఆల్రెడీ నోటీస్ బోర్డులో రాసి పెట్టారు, దాని తర్వాత సంస్థాన్ వాళ్ళు కూడా చెప్పారన్నమాట. నేనైతే వాలంటరీగా కూడా పేరు నమోదు చేసుకున్నాను. ఈ ఆలయ ప్రాంగణంలోని దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉందండి, దాని పక్కనే నాగదేవత కూడా ఉన్నారు. ఇంకా ప్రతి శుక్రవారం చాలామంది పాలాభిషేకం కూడా నాగదేవతకి చేసి వెళ్తూ ఉంటారన్నమాట, అది చూశారు కదా. ఇంక ఇదంతా కూడా అన్నదానం చేసే హాల్ అండి. ఆ పక్కనే వంటలు కూడా చేస్తారు ప్రతి గురువారము. వాలంటీర్స్ కొందరు కూడా ఎవరైనా వచ్చి హెల్ప్ చేయాలంటే కూడా చేయొచ్చు. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టారండి ఆర్థోపెడిక్. ఈ వీటిల్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఫ్రీగానే చేస్తారంట. అండ్ అక్కడ చేస్తారట, ఒకవేళ అక్కడ తగ్గకపోతే కనుక మేడ్చల్ బస్ డిపో వెనక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా చేస్తారట, అమ్మాయి అదే చెప్తుంది. అండ్ ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ అండి, తెలుసు కదా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ గారు ఆయన. వాళ్ళు కూడా అనుకోకుండా గుడికి వచ్చారనమాట, మాకన్నా ముందే ఉన్నారు. మొత్తం మీద చాలా రోజుల తర్వాత అయితే బాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా రెగ్యులర్గా వెళ్ళాలనే అనుకుంటున్నాను, మరి బాబా దయ ఏం చేస్తారో తెలీదు. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే. Yeah.